అదాని అక్రమాలపై పార్లమెంట్లో చర్చ జరగాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. త్రిపురలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. అదాని అక్రమాలపై ఉన్నత స్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. మన దేశానికి వ్యతిరేకంగా విదేశీ శక్తులు చేస్తున్న కుట్ర అని చెప్పేసి చెప్తున్నారు. అది కుట్ర కాదనేది కూడా చర్చించాలి పార్లమెంట్లో. ఒకవేళ కుట్ర అని రుజువైతే అందరం కలిసే ఆ కుట్రను ఎదుర్కోవచ్చు. అసలు చర్చకే ఎందుకు వారు భయపడాలనేది. ఈరోజు 80,000 కోట్ల రూపాయలు ఎల్ఐసి రుణం ఇచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 27,000 కోట్ల రూపాయల రుణం ఇచ్చింది. ఆ బ్యాంకులకును ఎల్ఐసికి ఏం పర్వాలేదని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అవన్నీ మునిగిపోయినా చెల్లించకపోయినా పర్వాలేదని చెప్తుంది. వాళ్ళకి పర్వాలేదు, కానీ ప్రజలకేమిటి?